ఐ థింక్ మనం ఆ పేపర్ మీద రాసుకుని సెట్కి వెళ్ళి కెమెరా అంతా పెట్టిన తర్వాత కూడా వీఆర్ ఆల్ వెయిటింగ్ టు స్టంబుల్ అపాన్ వన్ మూమెంట్ ఆఫ్ ఆనెస్టీ ఇన్ దట్ టేక్. నా జర్నీ ఇట్స్ ద సేమ్ థింగ్ ఎవ్రీడే ఫర్ ఎవ్రీ మూవీ. మీకే తెలియదు మీరు అలా చేస్తారని. తెలియదు అంటే తెలీదు, అక్కడ కరెక్ట్గా వెళ్ళే ముందు ఒకటేదో దొరుకుద్ది. కరెక్ట్. ఇప్పుడు మామూలుగా దేవరాలు ఉంది, వర ఎలా ఉండాలో ఒక ఐడియా ఉంది. ఇప్పుడు దేవర ఎలా ఉండాలో దొరకట్లేదు నాకు, సమ్ నాకు అర్థం అవ్వట్లేదు. అంటే ఇప్పుడు ఎలా ఉండాలి, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి ఏంటని చంపుకు తిన్నా శివనే. కాచివా ఏం శివా, నాకేం అర్థం అవ్వట్లేదు, ఏం చెప్పి ఏదో చెప్పి ఏదో చెప్పంటే అబ్బా మీకు వచ్చేస్తుందిలే నిలిపాడు. రావడం ఏంటి, కాదు శివా ఏదో నాకేం అర్థం అవ్వట్లేదు, దేవర ఏంటి ఇప్పుడు, వాడు ఎట్లుండాలి, వాడు మూడ్ సెట్ ఏంటి, వాడు మైండ్ సెట్ ఎట్లున్నాడు, ఎట్లా నడవాలి, ఎట్లా నిల్చోవాలి ఏంటి, చాలా కంపోజ్గా ఉండాలా, మరీ ఓవర్ కంపోజ్గా ఉండాలా, లేకపోతే అగ్రెసివ్గా ఉండాలా, నాకేం అర్థం అవ్వట్లేదు. ఫైనల్గా ఐ జస్ట్ ఫెల్ట్ దాట్ ఓకే ఇప్పుడు నేను ఐ జస్ట్ ప్లేస్ ప్రాబబ్లీ ప్లేస్ అభయ్ ఆర్ భార్గవ్ దేర్. సీన్ ఏంటంటే కొడుకుతో సీన్ ఉంది అక్కడ. ఇప్పుడు నేను ఎట్లుండాలి అనేది నా అర్థం అవ్వట్లేదు. సో ఇమ్మీడియట్గా ఐ జస్ట్ ఫెల్ట్ దాట్ ఓకే, అసలు ఇది అంతా కాదు, దేవరాజ్ అ ఫాదర్ కదా, ఆ ఫాదర్ ఇన్స్టింక్ట్ తెచ్చాయి ఫస్ట్. రైట్. కొడుకుతో ఎట్లుంటున్నాడో తెలిస్తే సమాజంతో ఎట్లుంటున్నాడో అర్థమైపోతుంది. కరెక్ట్. అలా దొరికింది. బట్ ప్రతిసారి అదే కాదు. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంటెన్సా దేవర్ ఆ క్యారెక్టర్ ఫాదర్ది. ఐ షుడ్ ఐ డెఫినెట్లీ విల్ సే దాట్ డెఫినెట్గా పర్ఫార్మెన్స్లో మీకు అగ్రెసివ్నెస్ కనిపించదు అట్లా, అంటే నేచర్ ఆఫ్ దేవరాజ్ నాట్ దాట్. కానీ సముద్రం అంతా డెప్త్లో భారం మోసే క్యారెక్టర్ అది. సో ఫిలాసాఫికలీ అగ్రెసివా? యా వెరీ. రైట్. ఫిలాసాఫికలీ ఈస్ వెరీ అగ్రెసివ్ అండ్ రీగల్ అండ్ రీగల్ అండ్ రీగల్ అదే అగ్రెసివ్. అది ఆ రీగల్నెస్ ఉంటుంది బట్ ఈస్ వెరీ ఫిలాసాఫికలీ అగ్రెసివ్. రైట్. బికాస్ అంత 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 భారం మోస్తున్నాడు యాక్చువల్గా. కొంచెం ఆ వాజ్ డిఫికల్ట్ బికాస్ ప్రతిసారి అది కనిపించాలి. సార్ అన్నీ అన్నవేనా వెపన్స్? టెక్నికల్గా ప్రొడక్షన్ ఆబ్వియస్లీ ఈ చివరిది అయిందే, మిగిలిన కూడా వాడేసారు. అది సైఫ్ గారు సార్ అది అసలు అందరు ఉన్నాయి అందులో, అందరు ఆయుధాలు ఉన్నాయి దీంట్లో. ఈ ఆయుధాలు నేను సంగతి నేను ఇప్పుడే ఆయుధ పూజ నాకు చాలా కనెక్ట్ అవుతున్నాయి సార్. అన్ని ఆయుధాలే వీ ఆయుధం అన్ని ఆయన ఆయుధం. ఎందుకంటే వీళ్ళు ఆయన క్యారెక్టర్స్ రాసినప్పుడు అక్కడ ఈ వరల్డ్లో ఉండే మనుషులు ఎట్లుంటారంటే దేర్ ఇస్ నో డేటీ వర్షిప్. డేటీ వర్షిప్ లేదు. రైట్. వాళ్ళు పూజించేది వాళ్ళ ఆయుధాలని. ఓ సో దే వర్షిప్ దేర్ వెపన్స్ వెపన్స్ విచ్ ఆర్ కమింగ్ ఫ్రమ్ తరతరాల నుంచి వచ్చే ఆయుధాలని పూజిస్తారు వాళ్ళు. సో డేటీ వర్షిప్ లేదు వాళ్ళకి. ఓహో ఓకే. ఆయుధాలే కులం లేదు వాళ్ళకి, ఒక మతం లేదు, అసలు భయం అసలే లేదు. అదే ట్రైలర్లో రాసింది అంటే. బట్ అసలు సో అందుకే వాళ్ళ వెపన్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. వై ఇస్ ఇట్ సో ఇంపార్టెంట్ అనేది యూ యాక్చువల్లీ ప్రాబబ్లీ సినిమా చూసినప్పుడు ఆ ఎండ్కి ఒక డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్లో కూడా దాన్ని బాగా ప్రొఫెసికేట్ చేశారు, చాలా ఇంపార్టెన్స్ క్రియేట్ చేశారు దానికి, ఆయుధ పూజ అనే దానికి. పొద్దున్న లేస్తే ఆయుధాలను పూజించి ఆయుధాలు వాడే వాళ్ళకి ఇక ఏం భయం ఉంటుంది? చేతిలో ఒక ఆయుధం పెట్టుకుని వాళ్ళు భయపడరు కదా, ఆయనే ఒక ఆయుధం అవ్వాలిగా. కరెక్ట్. కార్పెంటరీ చేసే వర్కర్స్కి ఆ కార్పెంటరీ టూల్సే దేవుళ్ళక. కరెక్ట్. లైవ్లీహుడ్ లైవ్లీహుడ్. సో మనం బేసిక్గా ఎప్పుడు కూడా అట్లాగే ఉండేవాళ్ళం మనం. ఆయుధ పూజ అందుకే ఉండే, ఆయుధ పూజ అందుకే మన పనిముట్లు ఏవైతే ఉన్నాయో అందుకే మనం కార్లకి మొక్కుకుంటాం, కార్లకు పూజ చేస్తాం, మనకు లైవ్లీహుడ్ అని. సో వాళ్ళకి ఆయుధాలు లైవ్లీహుడ్. సో ఆయుధాలే లైవ్లీహుడ్. కాన్సెప్ట్ లెవెల్లోనే వైలెంట్గా ఉన్నారు ఇల్లు. ఎగ్జాక్ట్లీ. నాకు తెలిసి ఆయనకు తెలిసినట్టు పాజెస్ని వాడడం సార్. హీ యూజెస్ పాజెస్ లైక్ బ్రిలియంట్గా వాడతారు. ఎక్కడ మామూలుగా డైలాగ్ తర్వాత డైలాగ్ చెప్పాలి అన్నది ఒకటి మైండ్లో ఉండి చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటారు. యా. బట్ నేను ఇంతసేపు కొంచెంసేపు ఏం చెప్పాను నేను అని చెప్పి పాజెస్ చాలా బాగా వాడతారు అన్న మీరు. రియల్లీ
మర్చిపోయాను వెంటనే ఏంటంటే వేరే యాక్టర్ ఆర్టిస్టిక్ పాజ్ ఇచ్చి ఆర్టిస్టిక్ పాజ్ అలా పక్కకు ఒకసారి చూసి చెప్పరా ఏడి అది వేరే అందించు ప్రాంప్టింగ్ కోసం వేరే మళ్ళీ కట్ అంటే మొదటి నుంచి చెప్పాలి మర్చిపోవడం అనే డైలాగు నువ్వు నాకు తెలిసి అడగొచ్చు ఎక్కడ అన్నా కానీ అక్కడ మూడు పేజీలు నాలుగు పేజీలు మరి చేసే కామెడీ కూడా చేయనీయడంటండి ఫన్ కావాలన్నారు ఇంటర్వ్యూలో నేనేదో ఫన్ చేస్తున్నాను మాస్కా దాస్ మాస్కా దాస్ అక్కడ నచ్చట్లేదు అన్నాడు మన ఇద్దరు ఫ్రెండ్షిప్ జెలసీ వస్తుంది ఆ రోజు కూడా గుర్తుందా మా ఇద్దరు ఫ్రెండ్షిప్ మీద జెలసీ ఉంది ఓ రోజు ఇద్దరం కలిసాం టిల్లు మనది టిల్లు టూకి ప్రీ రిలీజ్ ఐ మీన్ సక్సెస్ సక్సెస్ ఫంక్షన్కి వెళ్తున్నాను పిలవడానికి వచ్చాడు ఉన్నాడు అక్కడ మాట్లాడుతున్నాను మాట్లాడిన తర్వాత విశ్వ గుర్తొచ్చాడు విశ్వకి ఫోన్ కొట్టా విశ్వకి ఎక్కడున్నావు అంటే అన్నా ఇక ఈయనే ఉన్నా ఆఫీస్లో అంటే మీరు ఎక్కడున్నారు నేను ఆఫీస్లో ఉన్నా సిద్ధు ఉన్నాడు ఇక్కడ అంటే నాకంటే ముందు ఆడిని పిలిచినవులే అన్నాను అంట నేను పిలవడమే చిచ్చి మనం బాగా ఉక్రోషం జెలసీ అందుకే ఇప్పుడు జెలసీ ప్రదర్శిస్తున్నాడంట కామెడీ కూడా చేయనివ్వట్లేదు నా బ్రాండ్ ని డౌన్ చేయడం ట్రై చేస్తున్నాడు సార్ నేను ఆయన పాజుల గురించి బ్రహ్మాండంగా మాట్లాడుతున్న డైలాగ్ మర్చిపోయినావు అంటే ఆయన జాపనీసే మర్చిపోలేదు అమ్మా అంటే ఏ మనకు అనిపించింది మాట్లాడడం కాదు కదా అక్కడ ఉన్నది కదా మాట్లాడాలి నాకేమో నాకు ఐ మీన్ డైలాగ్ చూస్తున్నప్పుడు కొన్ని ఐ థింక్ ఇట్స్ అంటే ఎవ్రీ యాక్టర్ ఇస్ వెరీ న్యాచురల్ విశ్వక్ నాకు కొంచెం అనిపిస్తుంది అట్లా అక్కడ ఇక్కడ కొంచెం అలా ఉంటే బాగుంటుందేమో అనే ఇన్స్టింక్టివ్ అనుకోవడం చేయడమే నాకు నా అసలు డైలాగే లేకుండా మీరు ఇరగ్గొట్టేసిన సీన్ నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ అరవింద్ సమేత కార్లో సీన్ అది ఎప్పుడన్నా నార్మల్గా జస్ట్ అది పెట్టుకొని చూస్తుంటే అప్పుడప్పుడు ఇట్స్ వన్ ఆఫ్ ద బ్రిలియంట్ పీసెస్ మీరు చాలా చేసారు చాలా సినిమాలు చాలా చేసారు దట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీన్ ఈ షో నాకు తెలవనోడు ఎవడని వేరే భాష వాడు ఇంగ్లీష్ వాడు ఎవడన్నా కనిపిస్తే నేను చూడు మా యాక్టర్ది ఒక సీన్ చూపిస్తాను నీకు అని చెప్పి పెట్టి చూపించే సీన్ మీద ఫస్ట్ది అదే నేను ఇట్ డజంట్ హ్యావ్ ఎ లాంగ్వేజ్ కదా సో డైరెక్ట్ చూపిస్తాను నేను అది అన్న మీరు క్యారెక్టర్లోకి వెళ్ళిపోతారా లేదా మధ్యలో కలుస్తారు డూ యూ మీట్ ద క్యారెక్టర్ ఇన్ ద మిడిల్ ఆర్ యూ బికమ్ ద క్యారెక్టర్ ఫుల్లీ ఐ థింక్ ఐ వుడ్ అంటే ఇఫ్ మీ అండ్ ద క్యారెక్టర్ డోంట్ మీట్ ఇప్పుడు శివగారి క్యారెక్టర్ రాసిందే ఎన్టీఆర్ ఎట్లుంటాడని కరెక్ట్ సో ఆబ్వియస్లీ ఇట్ హ్యాస్ టు బి అ మీ మీటింగ్ దాట్ క్యారెక్టర్ సో దే నీడ్స్ టు బి అ లిటిల్ బిట్ ఆఫ్ మీ అండ్ దాట్ కరెక్ట్ మిడ్ పాయింట్ ఆర్ రాదర్ ఐ వుడ్ సే దాట్ ఐ థింక్ ఇట్స్ మోర్ ఆఫ్ మీ దెన్ దాట్ ఇంట్రెస్టింగ్ సో ఇట్స్ మోర్ ఆఫ్ మీ దెన్ దాట్ బట్ ఇఫ్ వాట్ ఇఫ్ దెర్ ఇస్ అ డైలాగ్ దట్ హీస్ రిటన్ ఆర్ అ ఫిలాసఫీ దట్ హీస్ ట్రైన్ టు పుట్ అక్రాస్ యాజ్ అ రైటర్ అండ్ డైరెక్టర్ ఐ హావ్ టు బిలీవ్ దట్ ఫిలాసఫీ బట్ వాట్ ఇఫ్ యూ డోంట్ బిలీవ్ ఇట్ యాజ్ అ పర్సన్ బట్ ఐ హావ్ టు దెన్ హీ హాస్ టు మేక్ మీ బిలీవ్ ఇన్ మేక్ యూ బిలీవ్ ఇన్ ఇట్ సో హీ హాస్ టు మేక్ మీ బిలీవ్ ఇన్ సో హీ హాస్ టు యాక్చువల్లీ టీచ్ మీ వై దట్ ఫిలాసఫీ ఇస్ సో ఇంపార్టెంట్ లక్కీగా నాకు అది ఇప్పుడు నాకు తగలదు ఎందుకంటే ఇస్ సో అన్ప్రెడిక్టబుల్ ప్రెడిక్టబుల్ కాదు ఆయన ఇట్లా ఉంటాడు అని అనలేము తక్కువ రోజు ఇంటి వెళ్తే మనం ఎన్టీఆర్ రంగనే ఓ మాస్టర్ అట్లా కూర్చొని ఉంటాడు ఒక విజిటింగ్ రూమ్లో కూర్చోబడి వెళ్ళేసరికి వంటగదిలో ఉంటారు అంటే ఎక్కువ వంటగదిలోనే ఉంటా సీ ఇప్పుడు ఎలా ఉంటాడు కోపం వెళ్తే ఫుల్ కిండలు ఉంటాయి సో ఇలా ఉంటాడు అసలు అది ఇప్పుడు లేదు అసలు వీ డోంట్ నో వెరీ అన్‌ప్రెడిక్టబుల్ సరదాగా ఉంటాడు పిల్లలతో కాసేపు చిన్న పిల్లలు పిల్లలు కన్నం పెడుతుంటారు యు డోంట్ నో సో అందుకని పెద్దగా ఇలాంటిది రాయాలి ఇలా ఉంటారు ఆయన అసలు ఆగోలేదు నాకు ఇప్పుడు చిన్న బెదురు బెదురుగా ఉంటుంది అన్నీ ఉంటాయి సో అందుకని ఆయన ఇది ఎట్లా రాయాలి అని అన్ని లెక్కలు లేవు అసలు ఇప్పుడు నాకు బికాజ్ మరి క్లోజ్గా చూస్తాను కాబట్టి నేను అది రోజు ఆగోలే అదే నాకు కొంచెం భారం వేయడం ఇష్టం ఉండదు ఉండదా లూజ్ అయిపోవాలి చాలా ఫ్లూయిడ్గా ఉండాలి నాకు జనరల్గా కూడా లైఫ్లో అలాగే ఉంటాను కూడా నేను ఇంత సాధ్యం ఉన్నంత వరకు కొంచెం ఫ్లూయిడ్గా ఉండడానికి ట్రై చేస్తాను ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మనం ఇమేజ్ని చాలా సీరియస్గా తీసేసుకొని ఇప్పుడు ముందుకి వెళ్ళిపో అసలు ఇంకా విశ్వాక అడుగు మళ్ళీ అన్నీ నేనే అడుగుతున్నాను ఏం అడగట్లేదని స్టార్ట్ చేస్తాను ఏం లేదు సార్ ఇప్పుడు అంటే దీనికి మేము వచ్చి ఇంత చేసినందుకు ఏదన్నా ఒక ఎక్స్పెక్టర్ ఉండాలి కదా మాకు ట్రైలర్లో లేని డైలాగ్ ఏమన్నా ఇండానికి ఏమన్నా చిన్న ఛాన్స్ దొరుకుతుందా ఇప్పుడు ఏమన్నా నేను యాక్చువల్లీ సినిమా చూస్తాను గిఫ్ట్ హ్యాంపర్ లాంటిది ఏదైనా ఇస్తే ఇంకా హ్యాపీ నేను
జనరల్గా సార్ ఒక డైలాగ్ చెప్పండి అదే అట్లా అడగలేదు నేను యాంకర్ లాగా అడగద్దాను కానీ అదే అడిగిన అదే క్వశ్చన్ అడిగిన కాదు అదే క్వశ్చన్ ఇది ఈ డైలాగ్ పేలుతుంది అనేది చెప్పలే సో పంచు కాంతి పంచి పంచు కాంతి పంచి అయిపోతుంది అక్కడ సో అందుకని నేను పర్టికులర్గా ఇది ఒక ఆడియో ఫంక్షన్లో చెప్పాల్సిన డైలాగ్ ఒకటి వచ్చి ఇక్కడ చేసినందుకు నీకు డైలాగ్ కావాలంటే బిర్యానీ వండి పంపిస్తా తిను సూపర్ అది అదే బెస్ట్ అదే బెటర్ బిర్యానీ ఉండే ఎక్సాక్టర్ అదే నీకు ఇక చెప్పనన్న డైలాగ్ వేసి అర్థమైతుంది అర్థమైంది చెప్పనని చెప్పి బాగా డిప్లొమాటిక్ గా చెప్పాను అర్థమైంది బిర్యానీ ఒకటేనా అని చూస్తున్నా అంతే ఫుల్గా పంచపక్ష పరిమాణాల్లో ఉండాలంటే సినిమా రిలీజ్ వరకు ఆగలను అదే 27 తర్వాత బట్ థ్యాంక్ యూ మీ ఇద్దరు వచ్చి మా ఇద్దరితో ఈ ఇంటర్వ్యూ అన్నది కానీ చిట్ చాట్ ఈ చిట్ చాట్ థ్యాంక్ యూ సో మచ్ మాట్లాడుకుంటుంటే థ్యాంక్ యూ సో మచ్ విశ్వక్ థ్యాంక్ యూ సో మచ్ జెన్యూన్ ప్లెజర్ వాంటెడ్ టు మీట్ వాంటెడ్ టు అండర్స్టాండ్ ఇంత ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడి సినిమా తీస్తున్నారంటే అట్లీస్ట్ విదిన్ ద ఇండస్ట్రీ ఉన్న మాకైతే అర్థం అవుద్ది దాంట్లో ఎంత కష్టం ఉంది ఏంటనేది సో వి విష్ యూ గైస్ ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ నాట్ దట్ యు నీడ్ ఇట్ లుక్స్ ప్రామిసింగ్ వి నీడ్ ఇట్ ఐ మీన్ బైట్ కావాలి కావాలి ఎన్ని బ్లెస్సింగ్స్ అండ్ అన్ని బ్లెస్సింగ్స్ కావాలి మాకు ఆ విషయం మాత్రం కాంప్రమైజ్ లేదు ఎన్ని బ్లెస్సింగ్స్ వస్తే ఇచ్చేయండి మాకు తీసేసుకుంటాం లుక్స్ డామ్ ప్రామిసింగ్ అన్న కాంట్ వెయిట్ టు సీ థ్యాంక్ యూ 27th 27th కలుద్దాం మనం చిల్లు కొడదాం